ఫోన్ ట్యాపింగ్ ఆరోపణలపై మాజీ డీఎస్పీ ప్రణీత్రావు కేసు విచారణ కోసం ప్రత్యేక బృందం ఏర్పాటు చేశారు. జూబ్లీహిల్స్ ఏసీపీ నేతృత్వంలో విచారణ జరపనున్నారు. మొత్తం 4 సభ్యులతో కూడిన బృందం ప్రణీత్రావు కేసును విచారించనుంది. ప్రణీత్రావు ప్రతిపక్ష నేతల ఫోన్ ట్యాపింగ్ చేసినట్టు ఆరోపణలున్నాయి. ఎస్ఐబీ అడిషనల్ ఎస్పీ రమేష్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. అయితే ఎస్ఐబీలో ప్రణీత్రావుకు సహకరించిన అధికారుల పాత్రపై కూడా పోలీసులు విచారణ జరుపుతున్నారు. పంజగుట్ట పిఎస్ దగ్గర ఉన్నారు మా కరెస్పాండెంట్ వాసు. పూర్తి డీటెయిల్స్ అడుగుదాం. వాసు చెప్పండి, ఏదో ఒక రహస్య ప్రదేశంలో ఉంచి విచారణ జరుపుతున్నారని తెలుస్తోంది. మ్యాజిస్ట్రేట్ ముందే ఎన్ని గంటలకు ప్రొడ్యూస్ చేయబోతున్నారు? అప్డేట్స్ ఏంటి వాసు? బిందు, ఎస్ఐబి డిఎస్పి ప్రణీత్రావును నిన్న సిరిసిల్లో అరెస్ట్ చేసి హైదరాబాద్ తరలించారు. ఈరోజు తెల్లవారుజాము నుంచి కూడా రహస్య ప్రదేశంలో ఉంచి విచారిస్తున్నారు. కొద్దిసేపటి క్రితమే హైదరాబాద్ సిపి మనతో మాట్లాడుతూ కూడా ఒక ప్రత్యేక టీంను ఏర్పాటు చేశారు. దీనికి సంబంధించి జూబ్లీహిల్స్ ఏసీపీ ఇన్ఛార్జ్గా విచారు. ఇద్దరు ఇన్స్పెక్టర్లు, ఇద్దరు ఎస్ఎల్తో కూడినటువంటి బృందం, మొత్తం 5 అధికారుల బృందం ఈయనను విచారిస్తూ ఉంది. అయితే నిన్న సిరిసిల్లలో అతని నివాసంలో అదుపులో తీసుకున్న నేపథ్యంలో కూడా అతను ఫోన్తో పాటు ఇంట్లో ఉన్న కొన్ని అనుమానాస్పదమైన వస్తువులను కూడా స్వాధీనం చేసుకోవడం జరిగింది. అయితే గతంలో కూడా ఈ తాజా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన రోజు నైటే అక్కడ ఉన్నటువంటి సీసీ కెమెరాలను మొత్తం కూడా ధ్వంసం చేసి, సీసీ కెమెరాలను పనిచేయకుండా చేసి అక్కడ ఉన్న హార్డ్ డిస్కులన్నీ కూడా ధ్వంసం చేశాడు. అక్కడ ఉన్నటువంటి డాటా మొత్తాన్ని కూడా మిగతా హార్డ్ డిస్కుల్లోకి, పెన్ డ్రైవ్లోకి తీసుకున్నాడు అనే అంశానికి సంబంధించి కూడా డాటా చోరీతో పాటు డాటా ధ్వంసానికి సంబంధించి కావచ్చు, ఫోన్ ట్యాపింగ్ సంబంధించినటువంటి. అయితే గతంలో కూడా అనేక ప్రతిపక్ష నేతలతో పాటు పోలీసు అధికారులు, కొంతమంది ప్రైవేట్ వ్యక్తిగత వాళ్ళ డాటా కూడా మొత్తం కూడా చోరీ చేయడం జరిగింది అనే అంశానికి సంబంధించి కూడా, ఫోన్ ట్యాపింగ్ చేసే అంశానికి సంబంధించి ఇక్కడ చీఫ్ సెక్రటరీతో పాటు లేదంటే కేంద్ర హోంశాఖ పర్మిషన్ ఉండాలి. కానీ అలాంటివేమీ లేకుండా కొంతమంది ప్రభుత్వ పెద్దల ఆదేశాల నేపథ్యంలో కూడా, ఉన్నతాధికారుల ఆదేశాల నేపథ్యంలో కూడా ఒక ప్రత్యేక రూమును ఏర్పాటు చేసుకుని దాదాపు 17 కంప్యూటర్లతో కూడా అనేక మంది ఫోన్లు, దాదాపు లక్షల ఫోన్లు ఫోన్ ట్యాపింగ్ చేశారనే అంశానికి సంబంధించి అయితే కీలక ఆధారాలు ప్రస్తుతం ఇంటెలిజెన్స్ సేకరించింది. ఆ తర్వాత పంజగుట్ట పోలీస్ స్టేషన్లో రమేష్ ఏదైతే అడిషనల్ ఎస్పీ ఫిర్యాదు మేరకు కేసు నమోదయ్యాయి. ఒకసారి మనం కేసులు చూసినట్టయితే ఫోన్ ట్యాపింగ్ వ్యవహారానికి సంబంధించి కూడా సెక్షన్ 420, 427, 201, 120 and 5 పాటు పీడీపీపీఏ యాక్ట్తో పాటు ఐటీ యాక్ట్ల కింద, అంటే నాన్ బెయిలబుల్ కేసులు నమోదు చేశారు, బెయిల్ వచ్చే అవకాశం లేదు. కానీ ఎవరైతే ప్రణీత్రా వెనకాల ఇంకా ఎంతమంది అధికారులు ఉన్నారు, గతంలో ఎస్ఐబిలో పనిచేసిన ఉన్నతాధికారులు ఎవరు అన్న అంశానికి సంబంధించి కూడా పూర్తి స్థాయిలో విచారణ జరగాల్సి ఉంది. మరోపక్క అతని ప్రమోషన్కి సంబంధించి కూడా యాక్సిడెంటరీ ప్రమోషన్ కూడా అతని డిఎస్పీగా ప్రమోట్ చేశారు. దీనికి సంబంధించి ఒక ముగ్గురిని ఈ రకంగా చేయడం జరిగింది. అన్యాయంగా ఎలాంటి అర్హత లేకపోయినప్పటికీ కూడా వీళ్ళు ప్రమోషన్ ఇచ్చారన్న అంశానికి సంబంధించి మరో ఫిర్యాదు పంజాగుట్ట పోలీస్ స్టేషన్లో ఉంది. వీటన్నిటిపైన సమగ్ర విచారణ జరుగుతుంది. మరి కాసేపట్లో హైదరాబాద్ సిపి లేదంటే డీసీపీ నేతృత్వంలో కూడా ఒక మీడియా సమావేశం ఏర్పాటు చేసి ఆ తర్వాత నాంపల్లి కోర్టులో ప్రణీత్రావుని హాజరుపరచబోతా ఉన్నారు. బిందు వాసవ్, చూస్తున్నాం ఈ కేసు ఇంకా చాలా క్వశ్చన్స్ తీసుకొస్తోంది. అధికారుల పరిధి ఏంటి? వాళ్ళు ఏ పనులు చేయాలి, ఏ పనులు చేయకూడదు? నాయకులు లేకపోతే ఆ స్థాయిలో ఉన్న వ్యక్తులు చెప్పే పనులు చేయాలా లేదా, ఇట్లాంటి చాలా క్వశ్చన్ మార్క్స్. వేరే వాళ్ళకి ఆ చాయిస్ ఉండే పరిస్థితి కూడా ఒక్కొక్కసారి ఉండకపోవచ్చు. సర్కిల్స్లో, అధికారుల సర్కిల్స్లో ఏమనుకుంటున్నారు ఈ కేసు గురించి అంటే ఏం చెప్తారు? ఖచ్చితంగా కూడా ఈయన అధికార దుర్వినియోగానికి పాల్పడ్డాడు, తన స్థాయికి మించి వ్యవహరించాడు. అంటే దీనికి ఖచ్చితంగా కూడా ఉన్నతాధికారుల అండదండలు పుష్కలంగా ఉన్నాయి, కాబట్టే ప్రమోషన్ వచ్చింది. ఇవన్నీ కూడా గతంలో పోలీసు అధికారులే నేరుగా ఫిర్యాదు చేస్తున్న పరిస్థితి వచ్చిందంటే అంటే ఏ స్థాయిలో ఆయనకు అంత ప్రియారిటీ ఇచ్చారు, ఎంత అనే అంశానికి సంబంధించి కూడా అంతే పూర్తి స్థాయి దర్యాప్తు సాగుతూ ఉంది. దీంట్లో అధికారులతో పాటు ఇంకా ఎవరైనా నేతల ప్రమేయం ఉందన్న కోణంలో కూడా పూర్తిసారి దర్యాప్తు చేస్తుంది. మరి కాసేపట్లో మీడియా సమావేశం ఏర్పాటు చేసి కూడా రిమాండ్ తరలించబోతా ఉన్నాను.